సిరియాల జిల్లా మందమరి సింగరేణి ఉన్నత పాఠశాలలో అయ్యప్ప మాల వేశాడని ఓ విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు క్లాస్కు అనుమతించని ఘటన నెలకొంది. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువెళ్లగా వారు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుందర్రావును వివరాలు కోరగా తాము మాల వేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని కరాఖండిగా తేల్చి చెప్పడంతో పాఠశాల యాజమాన్యంకు తల్లిదండ్రులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాలకు అనుమతించని ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయ్యప్ప మాల ధరించి స్కూల్ కు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ సింగరేణి స్కూల్ ప్రిన్సిపాల్ గారు మరియు వారి టీచర్లు వారి యాజమాన్యం ఆ విద్యార్థిని మానసికంగా వారి కుటుంబ సభ్యులను మానసికంగా మరి ఇబ్బంది పెట్టడం ఇది చాలా అత్యంత హేయమైన చర్య. దీన్ని భారతీయ జనతా పార్టీ పట్టణ మండల శాఖ తరఫున దీన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఈ సూర్యతేజ మీరు మాల తీసివేస్తేనే స్కూళ్ళకు రావాలి, లేదంటే స్కూల్కు రావద్దు, మీరు తీసిచ్చి పంపుతాం, లేదంటే మీరు సన్యాసులు కలవండి, మీరు చేయవాటి స్కూల్ ఖరాబ్ అవుతుంది, విద్యార్థులు ఖరాబ్ అవుతుంది అని చెప్పించి ఉపాధ్యాయులు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఒక ఉపాధ్యాయుని పాత్ర ఏంటి ఈ సమాజంలో? ఒక ఉపాధ్యాయుడు అంటే మరి అన్ని మతాలను అన్ని వర్గాలను అందరినీ ప్రేమించి సమానంగా చూసేటువంటి పాత్ర ఉపాధ్యాయుడు. మరి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవ అనే మరి ఈ పదాలు మిమ్మల్ని దేవుళ్ళ కొలిచేటువంటి ఆచార్య దేవోభవ అని చెప్పి అన్నప్పుడు మీరు మీ ప్రవర్తించేటువంటి తీరు ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు మీరు హిందూ ధర్మాన్ని కించపరుస్తూ హిందూ ధర్మాన్ని ఈ సింగేశ్వరంలో కాలరాస్తూ చుట్టూ ఉన్నటువంటి విద్యార్థుల మనసుల్లో మరి హిందూ ధర్మాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీరు విదేశీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారా? చెప్పొచ్చు కదా, కొరకు మానేసుకున్నాడు 200 రూపాయలు మా ఫీజు ఎగ్జామ్ ఫీజు వద్దని చెప్పి ఫీజు డేట్ కూడా చెప్పారు. డేట్ కడతా నొప్పుకున్నది 200 రూపాయలు తీసుకున్నారు, మళ్ళీ 200 రూపాయలు వాపసు చేసారు. మీటింగ్ పెట్టుకున్నారు 1 అవర్, ఇక్కడ మీటింగ్ పెట్టి 1 అవర్ చేసి ఇంకా రోజు ఫోన్ చేయడం మీ కొడుకుని సన్యాసం చేసుకోవడం, ఇవన్నీ సన్యాసులు కలిపేసి మాలెట్టేసిండు, ఒక పర్మిషన్ లేదు ఇక్కడ మాలెట్టేసిండు, అంటే ఏం తప్పు చేసింది స్వామి మాలేసుకొని? ఇంకా వేరే రకంగా ఏం ప్రవర్తించారు కదా స్వామి, మాలేసుకున్న స్వామి పొద్దున్న లేస్తాడు ఏదో ఒక పూట పోసి డిసిప్లిన్గా ఉంటారు కదా స్వామి, అదేం తప్పు కదా. ఇంకా వేరే పిల్లల్ని ఏమన్నా చెడు మాట అనడము చెడు ప్రవర్తన చేయడం అయితే మీరు పని చేయండి, దాన్ని నేను నైతికంగా బాధ్యత వహిస్తా, నా కొడుకు తప్పు చేసిందని చెప్పేసి. కానీ మానేసుకోవడమే తప్పు అంటే నువ్వు సృష్టిని ఆపాలని ప్రయత్నం చెప్తానే కదా, నువ్వు ఏ దారి ఎంచుకున్నావో తప్పు మార్గం స్వామి, 100% నేను చెప్తానా, ప్రతి నువ్వు ఎంచుకున్న దారి తప్పు, ఆ దారి నువ్వు ఆపాలని చూస్తాను, నేను వేస్తా ఆ దారిని, నేను తెచ్చాను కానీ మానదియా. నువ్వు 10th క్లాస్ నువ్వు 100% టెన్త్ క్లాస్లో నువ్వు 100% రిజల్ట్ ఇస్తానా అని స్కూలు ఎంత వస్తుంది? నీ 60% 70% కూడా లేదు నువ్వు ప్రిన్సిపాల్, అంటే 30% నా కొడుకున్నాడు అనుకుంటా, కానీ మాల తీయలేను. నేను దేవుని నమ్ముకున్నా స్వామి, నా కొడుకును పట్టించుకున్నా, దేవుని నమ్ముకున్నా, మీరు ఇప్పుడు కాదు. రైట్, సింగరేణికి సంబంధించిన ఒక ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా సింగరేణిలో యూనిఫామ్ గొడవగా దీన్ని చూడొచ్చు. అయ్యప్ప మాల వేశాడని ఓ విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు క్లాస్కు అనుమతించని ఘటన నెలకొంది. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులు అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులకు దృష్టికి తీసుకెళ్లగా వారు స్థానిక బీజేపీకి నాయకులతో కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయుని కలిసినప్పటికీ కూడా ఆయన ససేమిరా అన్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చంద్రు మంచాల జిల్లా మందమర్రి మండలం సింగరేణి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి కలవేని సూర్యతేజ అనేటువంటి విద్యార్థి అయ్యప్ప మాల వేసుకొని సింగరేణి పాఠశాల వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అతన్ని స్కూల్లోకి అనుమతించడం లేదని చెప్పేసి విద్యార్థి తండ్రి ఆరోపిస్తున్నాడు. అయ్యప్ప మాల వేసుకొని పాఠశాలకు రావద్దని చెప్పేసి ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్టుగా విద్యార్థి తండ్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి బీజేపీ నేతలందరూ కూడా ప్రధానోపాధ్యాయుని కలవడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రధానోపాధ్యాయుడు సుందర్రావు మాత్రం
విద్యార్థిని కళాశాలలకు అనుమతించే పాఠశాలకు అనుమతించలేదని చెప్పేసి కరాఖండంగా చెప్పినట్టుగా మాత్రం వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా సింగరేణి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు బీజేపీ నేతలు ఎక్కవచ్చు, అదేవిధంగా విద్యార్థి తండ్రి కూడా ఆరోపిస్తున్నారు. విద్యార్థి భవిష్యత్తు నాశనం చేయొద్దు, మాకు మొక్కు ఉండడం వల్లనే ఈ విద్యార్థికి మాల వేయడం జరిగింది, మాల వేసుకోవడం వల్ల కూడా విద్యార్థి ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు, పాఠశాల నియమ నిబంధనలను కూడా సక్రమంగానే పాటిస్తున్నారు. అయినప్పటికీ కూడా మాల వేసుకోవడం ఒప్పటి కారణంతో కూడా విద్యార్థిని పాఠశాల ఆవరణలోకి అనుమతించకపోవడం పట్ల మాత్రం విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ఇటు బీజేపీ నేతలు, ముఖ్యంగా అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని సింగరేణి యజమాన్యం దృష్టికి తీసుకెళ్తామన్న విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఏదైనా ఒక విద్యార్థిని పదో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడం, ముఖ్యంగా డ్రెస్ కోడ్ నిబంధన పేరు మీద అనుమతించకపోవడం పట్ల మాత్రం ఇటు ఇక్కడ స్థానికమైనటువంటి వ్యక్తుల నుంచి అయితే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం అయ్యప్ప మాల కేవలం కొద్ది రోజులు ఉంటుంది కాబట్టి మాల తర్వాత మళ్ళీ తిరిగి పాఠశాల నిబంధనల మేరకు అయితే పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటున్నప్పటికీ కూడా ప్రధానోపాధ్యాయుడు కావాలనే విధంగా చేస్తుందని చెప్పేసి అయితే స్థానికటువంటి బీజేపీ నేతలు అయితే ఆరోపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెండు, అయితే శ్రీనివాస్, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదా? ఏ విద్యార్థులు కూడా ఇలా అయ్యప్పమాల ధరించి ఎవరు వెళ్ళలేదా? ప్రత్యేకించి ఎందుకు ప్రధానోపాధ్యాయుడి మాటలు ఏం చెప్తున్నాయి? అసలు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయుడి వర్షం చూసినట్టయితే సింగరేణి పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ లో మాత్రమే విద్యార్థులందరూ రావాలి, కానీ ఇతర డ్రెస్సులు వేసుకొని రావద్దు. అందులో భాగంగానే అయ్యప్ప మాల కావచ్చు, హనుమాన్ మాల కావచ్చు, ఇలాంటి మాలబద్ధ ధారణ వేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కానీ ఆ అన్ని రోజు ఇంటి దగ్గరనే ఉండాలి, కానీ పాఠశాలలోకి రావద్దు అని చెప్పేసి అయితే ప్రధాన ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు, అదే ఉపాధ్యాయులు అయితే మాత్రం మాల వేసుకొని పాఠశాలలకు కానివ్వండి, ఉద్యోగాలకు మాత్రం రావచ్చు, వాళ్ళు వస్తే తప్పులేదు, కానీ విద్యార్థులు వస్తే తప్పేంటి అని చెప్పేసి అయితే వీళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ విషయం మాత్రం పెద్ద ఎత్తున రాజాంతంగా కనిపిస్తుంది. దీని బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన కార్యక్రమాలు దిశగా చేపట్టే కార్యక్రమం కనబడుతుంది. రేపు జీఎం కార్యాలయం మీద కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. రేపు జీఎంను కలిసిన తర్వాత, సింగరేణి ఉన్నతాధికారులను కలిసిన తర్వాత దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి అయితే బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక విద్యార్థిని డ్రెస్ కోడ్ నిబంధన పేరు మీద పదో తరగతి విద్యార్థిని పాఠశాలలోకి క్లాసులతో అనుమతించకపోవడం పట్ల మాత్రం ఇక్కడ విద్యార్థుల నుంచి మాత్రం నిరసన వ్యక్తం అవుతుంది. చెండు, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.